చేశారు. అలాగే జహహరా గారు అమ్మాయి యాక్టివిస్ట్ అడ్వకేట్ విశాఖపట్నంలో సీనియర్ లాయర్ గా పనిచేస్తున్నారు. జహహరా గారు మన ముందు ఉన్నారు. ముందుగా సురేష్ కుమార్ గారిని ఈ అంశం మీద ఈరోజు గౌరవప్రదమైనటువంటి జీవితం అనేటటువంటి దానికి ఆ జీవన ప్రక్రియకి ఏ రకంగా ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి, ఆ హక్కులు ఏ విధంగా మనకి రాజ్యాంగంలో చట్టాల్లో కల్పించబడ్డాయి, ఈ చట్టాలను వైలేట్ చేస్తూ ఎలా నడుస్తూ ఉంది అనేటటువంటి విషయాన్ని సురేష్ కుమార్ గారు మనతో పంచుకుంటారు. స్వాగతం సురేష్ గారు. మీరు మన లైవ్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి గారు రమాదేవి గారు, అట్లాగే మహిళా సంఘం సభ్యులందరికీ కూడా నమస్కారం, అభినందనలు. మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి స్ట్రైట్గా నేను విషయంలోకి వెళ్తాను. నా మాట వినబడుతుంది కదండి? ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటనేది రమాదేవి గారు వివరించారు కాబట్టి నేను ఎంత సీరియస్గా పరిస్థితి ఉంది అనే విషయం గురించి నేను మాట్లాడను. పరిష్కారం ఏంటి అనేది చూద్దాము. అందులో దానికి వెళ్ళాలంటే రెండు ఇష్యూస్ మనం దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే అత్యాచారాలు, ఒకటి. రెండవది గౌరవప్రదంగా జీవించడం, అంటే టీవీల్లో ఇలా చర్చలు జరగటం దీనికి సంబంధించి, ఈ రెండు విషయాలకు సంబంధించి చట్టం ఏం చెప్తుంది, ఆచరణ ఎలా ఉంది అనేది టాపిక్ పెట్టారు కాబట్టి రెండు విషయాలు చూద్దాం. సో ఇప్పుడు అత్యాచారాలు ఇవన్నీ చూసినప్పుడు బేసిక్గా అసలు ఏదైనా మనం హక్కుల గురించి మాట్లాడితే కాన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడతాం కాబట్టి పీటికి దగ్గర నుంచి చట్టాలు ఉన్నాయి. సమానత్వం అన్నారు, స్త్రీకి సమానత్వం కాబట్టి ఈక్వాలిటీ అనేది ప్రియాంబుల్లోనే ఉంది. అట్లా అక్కడి నుంచి చూస్తే మీరు ప్రాథమిక హక్కుల్లో 14, 15, 16 ఇవన్నీ సమానత్వం గురించే మాట్లాడతాయి. ఇక 21 వచ్చేసరికి ఖచ్చితంగా జీవించే హక్కు, ఇప్పుడు మీరు ఏదైతే టాపిక్ పెట్టామో మనం గౌరవంగా జీవించే హక్కు, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది 21వ అధికరణంలో ఉంది. అట్లాగే 23వ అధికరణంలో ట్రాఫిక్ నియంత్రించాలంటే ఆడపిల్లల్ని ఇలాగా ఇమ్మోరల్ ట్రాఫిక్ దాంట్లో ఇన్వాల్వ్ చేయడం, వ్యభిచార దాంట్లో కోపంలోకి నెట్టడాన్ని నియంత్రించడానికి 23 ఉపయోగపడుతుంది. ఇట్లా చూసినప్పుడు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, అట్లాగే ఆదేశిక సూత్రాల్లో వచ్చేసరికి మన టాపిక్కి సంబంధించి 47లో మద్యపానాన్ని, డ్రగ్స్ని పూర్తిగా నిషేధించడానికి ప్రయత్నం చేయాలి స్టేట్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. అట్లా నెక్స్ట్ 51A ప్రాథమిక వీల్ దగ్గరికి వచ్చేసరికి 51AEలో ఆడవారిని అగౌరవపరిచే అన్ని విషయాలని కూడా రినౌన్స్ చేయాలి, అంటే వదిలేసేయాలి, అంటే రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి 51A వచ్చిన దగ్గర నుంచి రినౌన్స్ చేయాలి అన్నట్లుగా దాన్ని తీసుకొచ్చారు. 51AA ఒక ప్రాథమిక విధిగా పెట్టడం జరిగింది. అట్లాగే హెచ్లో హ్యూమనిజం అనేది ఉండాలి, మానవత్వం అనేది ఉండాలని చెప్పారు. అట్లాగే సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం అది కలిగి ఉండాలని చెప్పారు. సో ఈ విధంగా చూసినప్పుడు రాజ్యాంగంలో అనేక అధికరణలు, మొత్తం రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకున్నా కూడా స్త్రీని సమానంగా చూడాలి, స్త్రీని గౌరవించాలి, స్త్రీకి చిన్నపిల్లలకి అందరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని చెప్పడం జరిగింది. సో ఇంకా అనేక మీరు అంతర్జాతీయ ఒప్పందాల్లో కానీ అంతర్జాతీయ అధికరణలో కానీ చూసినా కూడా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి చట్టం గురించి నేను పోదలుచుకోవాలి, ఎందుకంటే చట్టం ఉన్నది అనే విషయం అందరికీ తెలుసు. ఎటొచ్చి ఆచరణ అనేదే పాయింట్. సో కాబట్టి ఇన్ని అధికరణలు, దీన్ని అనుసరించినటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతుంది అనేది. సో 1950లో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మనకి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సమానత్వం గురించి మనం ఆలోచించినట్లయితే ఆచరణ చూడండి. 2005లో మనం ఒక చట్టం చేయాల్సి వచ్చింది. ఏం చట్టం అది? గృహహింస నివారణ చట్టం. అంటే 55 సంవత్సరాల తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 55 సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళని ఇంట్లో కొట్టద్దు తిట్టద్దు అని చెప్పి ఒక చట్టం చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి అర్థం? 55 సంవత్సరాలు మహిళలు గృహహింసకి గురవుతున్నారు. ఆ చట్టం వచ్చినంత మాత్రమే ఆగిపోయిందని కాదు, ఆ చట్టం అమల్లో కూడా ఇప్పటికీ ఎంతవరకు ఉందో ఏంటో మనకు తెలుసు. కాబట్టి కనీసం, అంటే నేనేం చెప్తున్నా అంటే, రాజ్యాంగం ఎలా అమలవుతుంది, ఆ చట్టాలు ఎలా అమలవుతున్నాయి, ఈక్వాలిటీ అనేది ఎక్కడుంది అని చెప్పడానికి
మనం చట్టాలు ప్రభుత్వాలు చేసిన చట్టాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో 2005లో గృహహింస చట్టం వచ్చిందంటే హింస ఆగలేదు అనేది అర్థం. మీరు అక్కడి నుంచి చూడండి, 2007లో పనిచేసే ప్రాంతంలో లైంగిక హెరాస్ లైంగిక వేధింపు నివారణ చట్టం వచ్చింది. అంటే వర్కర్స్ మనం పనిచేసే చోట్ల మహిళా వర్కర్లు వాళ్ళని లైంగికంగా వేధించకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 2013లో అది చట్టం అయింది. అంటే పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురవుతున్నారు అంటే వాళ్ళకి ఈక్వాలిటీ లేదు, వాళ్ళకి హక్కు అమలు కావట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ చట్టం చేయాల్సి వచ్చి చట్టాలు ఎందుకు చేస్తారు? ఒక తప్పుని నివారించడానికి చేస్తారు. కాబట్టి తప్పు జరుగుతుందనే కదా అర్థం. 2013, 2007, 57 అట్లా మీరు చూస్తే పోక్సో చట్టం, పోక్సో చట్టం ఎప్పుడు వచ్చింది? 2012లో వచ్చింది. పోక్సో చట్టం ఏంటి? దాని లక్ష్యం చిన్నపిల్లల మీద లైంగిక వేధింపులు జరగకూడదు, అది జరిగితే తీవ్రమైనటువంటి నేరం అని. అంటే 2012 62 సంవత్సరాల రాజ్యాంగం అమలు తర్వాత కూడా చిన్నపిల్లలు మహిళల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని అర్థం. మరి రాజ్యాంగం అమలు పరిస్థితి ఏంటి ఆలోచించండి. అలాగే 2007లోనే సీనియర్ సిటిజన్స్కి రక్షణ కావాలి, సీనియర్ సిటిజన్స్కి న్యాయం కావాలి అని చెప్పి ఒక చట్టం చేశారు. అందులో తల్లి ఉంది కదా, సో తల్లిదండ్రులకి కూడా న్యాయం జరగట్లేదు, మహిళలకి న్యాయం జరగట్లేదు, రక్షణ లేదు, తిండి పెట్టట్లేదు పిల్లలు అంటే దాని అర్థం. తిండి పెట్టట్లేదు అంటే గృహహింస జరిగినట్టు, తిండి పెట్టట్లేదు అంటే ఆవిడ హక్కులు నిరాకరించినట్టే. సో అలా చట్టం అట్లా చూసినప్పుడు 1986లో ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ప్రొహిబిట్ చేస్తూ ఒక చట్టం తెచ్చారు. అంటే ఏంటి, ఆడవాళ్ళని అసభ్యంగా చిత్రీకరించకూడదు. ఆడవాళ్ళని అసభ్యంగా చిత్రీకరించమని ఎవరు చెప్పారు? చేయకూడదని చెప్పే కదా రాజ్యాంగం చెప్పింది. గౌరవంగా జీవించే హక్కు ఉందనే కదా Article 21 చెప్పింది. మళ్ళీ ఇండీసెంట్గా రిప్రజెంట్ చేయకూడదని ఒక చట్టం తేవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అర్థం ఏంటి? ఆచరణలో ఆడవాళ్ళకి హక్కులు అమలు జరగటం లేదు. అంటే సినిమాల్లో టీవీల్లో వీటిల్లో ఆడవాళ్ళని అసభ్యంగా అశ్లీలంగా చూపించకూడదు అని చెప్పడానికి వచ్చినటువంటి చట్టం. అది ఎప్పుడు వచ్చింది? 86లో. అంటే 36 సంవత్సరాలు రాజ్యాంగం అమలు తర్వాత ఈ చట్టం వచ్చింది. మరి నేషనల్ కమిషన్ యాక్ట్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1990లో వచ్చింది. అది దేనికి వచ్చింది? ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి వైలేషన్స్, రైట్స్ వైలేషన్స్ సంబంధించి, కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఎలా అమలవుతున్నాయి గురించి వైలేషన్స్ ఉంటే కంప్లైంట్లు తీసుకోమని చెప్పి వచ్చింది దేశవ్యాప్తంగా 1990లో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏ విధంగా అమలవుతున్నాయి అనేది. అదేవిధంగా 1994లో ఒక చట్టం వచ్చింది. ఏంటది? ప్రీనటల్ డయాగ్నస్టిక్ ప్రొహిబిషన్ యాక్ట్. అంటే దాని తర్వాత 2003లో సవరణ చేసి ప్రీ కన్సీవ్ ఏదో మార్చారు కూడా. ప్రీనటల్ డయాగ్నస్టిక్ దాని పర్పస్ ఏంటి అంటే లింగ నిర్ధారణ చేయొద్దు అని. అంటే కడుపులో ఉన్న బిడ్డ ఆడవ మగవ తెలుసుకుని చంపద్దు, అలా చంపడానికి ఉపయోగపడే టెస్టులు చేయొద్దు నిరోధించడానికి అని. అంటే మనం అప్పుడు దాకా ఈ టెస్టులు చేసి ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, కడుపులో ఉన్న పిల్లల్ని శిశువుల్ని చంపేస్తున్నారు అని అర్థం. సో నేను చట్టం 1x1, మీరు ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ తీసుకొచ్చారు, వ్యభిచార నిరోధక చట్టం, ఏదంటే ట్రాఫిక్ నియంత్రణ చట్టం, ఇది మాత్రం 1956లోనే తీసుకొచ్చారు. చట్టం వచ్చింది కానీ అమలు ఎలా ఉంది? మొన్నే మన ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పి చెబుతున్నారు. చట్టం అమల్లో ఉంటే 30,000 మంది ఒక రాష్ట్రంలో మిస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంకా 1,000 మంది ఆడపిల్లలు మిస్ అవుతున్నారని చెబుతున్నారు. కాబట్టి చట్టం రావటం ఒక ఎత్తు, అమలు కావటం ఒక ఎత్తు. కానీ చట్టం రావడం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఎన్ని దశాబ్దాలు తర్వాత కూడా మళ్ళీ కొత్త చట్టాలు తయారు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రాలకి ప్రభుత్వాలకి వచ్చిందంటే ఆడవాళ్ళకి ఏమీ న్యాయం జరగటం లేదు అని చెప్పడం కోసం నేను చెప్పిన జరిగింది. అలాగే ఆడవాళ్ళకి ఈక్వల్ రెమ్యూనరేషన్ ఇవ్వండి అని చెప్పే చట్టం 30-40 సంవత్సరాల తర్వాత రావటం జరిగింది. ఆడవాళ్ళ మీద అనారోగ్యకరమైనటువంటి అక్రమమైనటువంటి అబార్షన్లు కంట్రోల్ చేయాలి, అంటే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, మెటర్నల్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, అది కూడా 90 ప్రాంతంలో రావటం జరిగింది. సో అంటే ఏంటి, ఆడవాళ్ళని గవర్నమెంట్ డాక్టర్స్ ఇల్లీగల్గా చట్టం పర్మిట్ చేయకపోయినా ఈ రేప్ విక్టిమ్స్ వీళ్ళందరినీ వాళ్ళ అబార్షన్స్ చేసేయటం ఇల్లీగల్గా చేయటం జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం
వచ్చింది. ఇక మనందరికీ తెలుసు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ఇది రావటం 1961లో వచ్చింది. అంటే ఒక 11 సంవత్సరాలు రాజ్యాంగం అమలు తర్వాత ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది కరెక్టే, కానీ దీని అమలు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక పెద్ద జోక్. ఎవరైతే డౌరీ ప్రొహిబిషన్ అమలు చేయాల్సిన ఆఫీసర్లు ఉంటారో, లేకపోతే ఎవరైతే చట్టాలు తెచ్చే నాయకులు ఉంటారో, వాళ్ళు ఎక్కువ ఎక్కువ కట్నాలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ ఫ్యాక్ట్. కాబట్టి ఈ చట్టం ఉన్నది, దాని ఆచరణ ఏంటనేది మన ఇళ్లలో రోజు చూస్తుందే. కాబట్టి ఆ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏంటనేది చూడండి. ఇట్లా చూసినప్పుడు 2006 దాకా ఆడవాళ్ళకి సమానమైన ఆస్తి హక్కు రాలేదు. తాత తండ్రి కానీ, తల్లిదండ్రుల ఆస్తులు కానీ, లేదా వారసత్వ హక్కులు కానీ, ఇవి చూస్తే సమాన హక్కు రాలేదు. దాంట్లో కూడా మగవాళ్ళకి పై చేయి అనేది ఉండటం జరిగింది. అది ఇప్పుడు 2006 అంటే ఎన్ని సంవత్సరాలు, 60 ఏళ్ళు దాదాపు. కాబట్టి మీరు ఏది చూసినా చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ తేవాల్సి వచ్చింది 1986లో, 36 సంవత్సరాల తర్వాత. ఆయన కైలాష్ ప్రత్యర్థి అని ఆయన చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ గురించి 30 సంవత్సరాలు పోరాడు. ఈ మధ్య ఆయనకి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అంటే ఏంటి అర్థం? చైల్డ్ లేబర్ ప్రొహిబిట్ అవ్వలేదు అని చెప్పి. సో మరి 75 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి మద్యపానం నిషేధించగలిగారా ప్రభుత్వాలు? ఈ రోజుకి డ్రగ్స్ ఆపగలిగారా ప్రభుత్వాలు? మీరు ఏ పెద్ద క్యాంపస్లు చూసినా, కాలేజీ క్యాంపస్లు చూసినా, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ చూసినా, పెద్ద పెద్ద కార్పొరేషన్స్ చూసినా డ్రగ్స్ అవైలబిలిటీ ఎక్కువగా ఉంది అని. అంటే 75 సంవత్సరాల క్రితం నిషేధించండి అంటే విస్తృతమైంది. మరి ఆచరణ ఏంటి? సో మహిళలు గౌరవంగా జీవించడానికి హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరణలు అక్కడ ఒక పక్క మద్యపానము, డ్రగ్స్ కారణమవుతున్నాయని మనం చెప్పుకుంటున్నప్పుడు, మహిళలపై హింస, చిన్నపిల్లలపై హింస జరగటానికి నువ్వు వాటిని కంట్రోల్ చేయలేకపోయావు అంటే ఇప్పటికి కూడా మరి ఏం ఆచరణ జరిగినట్టు? 75 సంవత్సరాలు పట్టిందా నీకు పట్టడం కాదు, 75 సంవత్సరాల తర్వాత కూడా నువ్వేమీ చేయలేకపోయావంటే నువ్వు మరి ఇంకా ఏమి ఆచరించినట్టు? ఇది ఎవరి డ్యూటీ? ప్రభుత్వం డ్యూటీ. ఏదైతే సీరియస్గా మహిళలకి, చిన్నపిల్లలకి న్యాయం జరగాలో, ఎక్కడైతే హక్కులు న్యాయంగా అందాలో, అలాంటి వాటి అన్నింటినీ రాజ్యాంగంలో ఎక్కడ పెట్టారు? ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధుల్లో పెట్టారు. అంటే ఏంటి అర్థం? అవి ఆచరణకి అంటే వాటికి ఎన్ఫోర్సిబిలిటీ లేదు. ఎన్ఫోర్సిబిలిటీ లేదంటే వాటిని పోయి కోర్టులో మద్యపానం ఇంకా నిషేధించలేదండి, నిషేధించమండి అంటానికి లేదు. అవి ఎన్ఫోర్సిబిలిటీ కాదు, అవి గవర్నమెంట్ యొక్క దయాదాక్షిణ్యాలు. ఓకే, దయాదాక్షిణ్యాలు అనుకుందాం, కానీ 75 సంవత్సరాల్లోనూ ప్రయత్నం చేయాలని ఉంది. అవి గైడింగ్ ప్రిన్సిపల్, నీ పరిపాలనకు అవి గైడింగ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి కోర్టులు చెప్పినాయి. అంటే నీ పరిపాలన ఆ విధంగా లేదా, వాటిని ఆపలేని పరిస్థితిలో వాటిని ఆపే దిశగా నీ పరిపాలన లేదు. మరి అప్పుడు ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన డ్యూటీ స్టేట్ మీద ఉంది, అది ఎన్ఫోర్సిబుల్. ఆదేశ సూత్రాలు ఎన్ఫోర్సిబుల్ కాకపోవచ్చు, మరి నువ్వు ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్సిబుల్ అయినప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే వీటిని ఆపాలి కదా. దాన్ని కనీసం ఒక ప్రయత్నం, ఒక ప్రభుత్వం ఏమో మద్యపానం నిషేధించామంటారు, ఇంకొకళ్ళు ఏమో దశల వారీ నిషేధించామంటారు, ఇంకొకళ్ళు క్వాలిటీ మందిస్తామంటున్నారు. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ 75 సంవత్సరాల్లో స్త్రీల హక్కులకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఆచరణలో జరగటం లేదని ప్రభుత్వాలు తెచ్చినటువంటి చట్టాలు చూస్తేనే మనకి అర్థమవుతుంది. ప్రత్యేకించినటువంటి సాక్ష్యాలు ఏమీ మనకి అక్కర్లేదు. సెక్షువల్ అటానమీ, మ్యారేజ్ అటానమీ ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఎప్పుడు చెప్తున్నాయి? 2012 దగ్గర నుంచి చెప్తున్నాయి. సెక్షువల్ అటానమీ 497 4 సంవత్సరాల క్రితం కొట్టేయడం జరిగింది. స్త్రీ ఇష్టము, మగవాడి చాటా చెంబు కాదు స్త్రీ అని చెప్పి చెప్పారు. మరి మ్యారేజ్ అటానమీ ఇప్పటికీ కూడా 18 ఏళ్ళు మేజర్ అయినటువంటి పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు లేదు. కాప్ పంచాయతీలు జరుగుతున్నాయి, వీటిని ఆపాలని చెప్పి 2012 సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతుంది. తీర్పులు ఇప్పుడు వస్తున్నాయి. మహిళలకు సమాన హక్కు ఉంది అన్ని చోట్ల మతపరమైన కార్యక్రమాల్లో అని చెప్పి తీర్పు వస్తున్నాయి. కాబట్టి మరి మనుషులు కాదు, మగాడికి సమానమైన హక్కు, కావాల్సిన భార్యని కావాల్సిన విధంగా సెలెక్ట్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు ఆడవాళ్ళకి అది లేదా? అది రావడానికి మళ్ళీ 65 ఏళ్ళు 70 ఏళ్ళు పట్టిన తర్వాత ఇవి వస్తున్నాయి చట్టాలు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పూర్తిగా ఆచరణలో విఫలం. చట్టాలు చాలా ఉన్నాయి, రాజ్యాంగం ఆల్రెడీ మీకు చెప్పాను ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది, కానీ చాలా సింపుల్గా మనం చూసినా కూడా ఆచరణ ఎక్కడ జరగట్లేదు అనేది అర్థమవుతుంది. మీరు ఎన్సీఆర్బి
క్రైమ్ నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరోలో లెక్కలు కనుక చూస్తే కొన్నిసార్లు నేరాలు తగ్గుతూ ఉంటాయి, మొత్తంగా నేరాలు. కానీ మొత్తం నేరాలు తగ్గచ్చు, కానీ ఆడవాళ్ళ మీద చిన్నపిల్లల మీద జరిగే నేరాలు తగ్గట్లేదు. మీరు 2023 చూస్తే వీళ్ళ మీద నేరాలు పెరుగుతూ ఉంటాయి, మొత్తం నేరాలు తగ్గినప్పటికీ కూడా. ఎక్కడైనా మీరు ప్రపంచంలో ఏ సంక్షోభాలు రానివ్వండి, ఏ యుద్ధాలు రానివ్వండి, ఏ వైరస్లు రానివ్వండి, ఏదైనా జరగనివ్వండి, మొట్టమొదట ఏ మత విద్వేషాలు రానివ్వండి, మొట్టమొదట నష్టపోయేది, మొట్టమొదట హింసకు గురయ్యేది ఎవరంటే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు. కాబట్టి సమాన భాగంగా ఉన్నటువంటి మహిళలు ఇన్ని రకాలుగా ఈ మన వేధింపులకు గురవుతుంటే, ఇప్పుడు ఇన్ని రకాల చట్టాలు వచ్చినాయంటే అన్ని రకాలుగా వేధింపులు జరుగుతున్నాయనే కదా అర్థం. కాబట్టి ఆచరణలో ఏమీ జరగదు, జరగటం లేదు, ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అత్యాచారాల విషయాలకు వస్తే డైరెక్ట్గా అత్యాచారాలు నివారించడానికి ఒక కమిటీ 2012 వర్మ కమిటీ వేయటం జరిగింది. వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేయటం జరిగింది, కానీ ఆ రికమెండేషన్స్ ఎవరు పూర్తిగా అమలు చేయరు. వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, స్టేట్ ఎలా చూస్తుందంటే, ఏ నేరం జరిగినా కూడా నేరం అనేది చట్టానికి, నేరానికి చేసిన వ్యక్తికి సంబంధం, అంతే తప్ప ప్రభుత్వానికి సమాజానికి నేరం సంబంధం లేదన్నట్టుగా చూస్తుంది. క్రైమ్ కంట్రోల్ మెథడ్ అంటాం దీన్ని. ఇదేదో పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళని భయపెట్టి చంపేసి ముక్కలు ముక్కలు చేసేస్తే వీళ్ళు నేరాలు తగ్గుతాయి, లేకపోతే ఇంకా శిక్షలు పెంచుతామనే పద్ధతే తప్ప నేరాలకు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, దీనికి పరిష్కారాలు శాస్త్రీయంగా ఏంటి, పర్మినెంట్గా పరిష్కారం ఏంటనేది చూడకుండా, వర్మ కమిటీ చెప్పినటువంటి సంస్కరణలు తీసుకురాకుండా, వర్మ కమిటీ చెప్పినట్లో సెక్స్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయమన్నారు. మరి సెక్స్ ఎడ్యుకేషన్ ఇప్పటికీ స్కూళ్ళలో ఇంట్రడ్యూస్ చేసేలా, ఆ పిల్లలు అడల్ట్హుడ్, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు, అడల్ట్హుడ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు వాళ్ళకి శరీరాల మీద, లైంగిక విజ్ఞానం మీద అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదే అని చెప్పి 12 చెప్పాడు ఆయన. ఆయన 13 కంక్లూజన్స్తో మాట చెప్పాడు, మీరు నన్ను ఇంత కష్టపడి ఇంత రిపోర్ట్ రెడీ చేయించారు, మీరు అమలు చేయకపోతే ఇదంతా వేస్ట్ అవుతుందని. వాస్తవానికి అదే వేస్ట్ అవుతుంది. చట్టాలు మాత్రం తీసుకొచ్చేసారు, ఉరిశిక్ష చేస్తాం, చంపేస్తాం, కాల్ చేస్తామని ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మరి ఒక పక్క ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఇంకో పక్క నేరాలు జరుగుతున్నాయి. మరి ఏంటి ఇక్కడ అంటే, ప్రభుత్వానికి మనం చేయాల్సిన డిమాండ్, నేను ఈ ఆర్గనైజర్స్కి, మహిళా సంఘం ఆర్గనైజర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీరు అడగాల్సిన డిమాండ్ ఏంటంటే, ఎక్స్క్లూజివ్గా మహిళలు చిన్నపిల్లల మీద క్రైమ్ కంట్రోల్ నివారణ కోసం ఒక పరిష్కారం, కొన్ని చర్యలు తీసుకోవడానికి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ని ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేయండి. ప్రత్యేకమైన కమిషన్ అంటే, మహిళా కమిషన్ ఉన్నాయి కదండి రాష్ట్రాల్లో, కేంద్రాల్లో, అవి కాదు. అవి జనరల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఈక్వాలిటీ అవన్నీ చూస్తాయి, అవి కాదు. నేరాలు కంట్రోల్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేయాలి. అది ఏం చేస్తుంది, స్టడీ చేస్తుంది. అసలు బేసిక్గా స్టడీ అనేది ఈ ప్రభుత్వాల దగ్గర నుంచి లోపిస్తుంది. రూట్ కాజుల్లోకి వెళ్లకుండా, ఇప్పుడు ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చారు, నేరాలు జరుగుతున్నాయి అన్నారు. మరి దాంట్లో జరగడానికి కారణాలు ఏంటో కూడా కొంతవాళ్ళు డిస్కస్ చేస్తారు, లేదంటే నువ్వు స్టడీ చేయి. మరి ఆ రూట్ కాజుని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అనేది నువ్వు స్టెప్స్ తీసుకోవాలి. అలాంటివి స్టడీ అనేది చేయాలంటే ప్రభుత్వాలకి టైం ఉండదు. కాబట్టి ఒక కమిషన్, ఒక అటానమస్ ఇండిపెండెంట్ కమిషన్ని ఏర్పాటు చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయాలి. ఈ ఇండిపెండెంట్ కమిషన్ ఎట్లా ఉంటుందంటే, మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, ఈ ఎన్సీడబ్ల్యూ కమిషన్ కానివ్వండి, వీళ్ళు ఒక దానికి రీసెర్చ్ చేసి, స్టడీ చేసి, రూట్ కాజుల్లోకి వెళ్ళి గవర్నమెంట్కి రికమెండేషన్స్ చేయడానికి, ఫలానా స్టెప్స్ తీసుకోండి, ఫలానా స్టెప్స్ తీసుకోండి అని చెప్పడానికి ఒక కమిషన్. దాన్ని కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కాకుండా అన్ని రాజకీయ పక్షాలు అందులో ఉండేటట్టు, దానికి హెడ్ ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ఉన్నట్లయితే, ప్రతిపక్షం వాళ్ళు క్రిటికల్గా ఉంటారు కాబట్టి, దానికి ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి వాళ్ళు దాన్ని అమలు చేసుకుంటూ పోతారు. ఏమైతే కరెక్ట్గా చర్యలు కావాలో అవన్నీ అమలు చేసుకుంటూ పోతారు. దాని ద్వారా శాశ్వత పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం గ్రాస్ రూట్ లెవెల్లో విజిలెన్స్ కమిటీలు ఉంటాయి. ప్రతి జిల్లా మండల స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో. అవి సోషల్ సర్వీస్ ఎన్జిఓస్ వీళ్ళందరినీ కలిపి ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి, వీళ్ళు కూడా కలిపి ఉంటారు.
అట్లా దీనికి కూడా ఒక గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసి ఒక మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఒక అటానమస్ కమిషన్ని ఏర్పాటు. ఇప్పుడు కోనేరు రంగారావు గారు కమిషన్ ఉంది, దానికి ఏం చేశారు, అసైన్మెంట్ చేయడానికి భూములకు సంబంధించిన ఒక స్టడీ. అట్లాగే అనేక కమిషన్లు ఉన్నాయి మన దేశంలో స్టడీ చేయడం కోసం. ఇది కనుక ఒక కమిషన్ను కనుక ఏర్పాటు చేసి ఎక్స్క్లూజివ్గా దానికి పవర్స్ ఇచ్చి డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో సంబంధం లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇచ్చేలాక వాళ్ళు నిరంతరం పనిచేసేటట్టు కనుక ఒక బాడీని ఏర్పాటు చేస్తే వాళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడెప్పుడు రికమెండ్ చేస్తుంటారు. అట్లాగే ఈ మండల స్థాయిలో వీటిలో కనుక ఈ విజిలెన్స్ కమిటీలు మానిటరింగ్ కమిటీలు ఉంటే వాళ్ళు గ్రాస్ రూట్లో పోయి ఎట్లా జరుగుతుందో చూసి గవర్నమెంట్కి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అన్లెస్ యూ స్టడీ ఇది ప్రాబ్లం, యు టేక్ సైంటిఫిక్ మెజర్మెంట్స్, ఇది ఈ పరిష్కారం ఈ అత్యాచారాలు అనేవి ఆగవు. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది, మరి టెక్నాలజీ అడ్వాన్స్కి ఈక్వల్గా మారల్ వాల్యూస్ పెంచాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు మన భారతదేశం ఒకప్పుడు డెవలపింగ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ కాదు, సడన్గా టెక్నాలజీ వచ్చేసింది. అప్పుడు దాకా స్త్రీ పురుషుల గురించి పూర్తిగా వాళ్ళ శరీరాల గురించి వాళ్ళకి ఏమి తెలియదు, కానీ ఈరోజు టెక్నాలజీ ఎక్స్ప్లోజన్ ద్వారా జరుగుతుంది. మరి దానికి ఈక్వల్గా మారల్ ఫౌండేషన్, మారల్ ఫ్యాబ్రికేషన్ అనేది లేకపోతే దాన్ని తట్టుకునే శక్తి మన కమ్యూనిటీకి ఉండాలి కదా. నువ్వు టెక్నాలజీ సైన్స్ అనేది నిరంతరం రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, దానికి ఈక్వల్గా మరి ఇలా ఇది వస్తే ఇది ఏం జరుగుతుంది, రేపు ఏఐ రాబోతుంది, అది వస్తే ఈ హ్యూమానిటీ తట్టుకోగలుగుతుందా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏఐ యూనివర్సిటీలు పెడుతున్నారు అంటున్నారు, మరి ఈక్వల్గా మనిషి దాన్ని తట్టుకోగలుగుతాడా? ఇవన్నీ స్టడీ చేయాల్సినటువంటి విషయాలు. అందుకని స్టడీ చేయకుండా ఆల్రెడీ ఇప్పుడు కొన్ని రూట్ కాజెస్ ఉన్నాయి, డ్రగ్స్, మద్యపానం. ఇప్పుడు మద్యపానం అమ్ముతున్నారు, మీరు వైన్ షాపులు పక్క మీరు ఏమంటున్నారు, దశలవారీ చేస్తామని కొంతమంది అన్నారు, ఆపలేమని కొంతమంటున్నారు. వైన్ షాపుల పక్కన కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టండి, ఎవరైతే రెగ్యులర్గా మందు తాగుతున్నారో వాళ్ళ వివరాలు తీసుకొచ్చి వాళ్ళకి నువ్వు కౌన్సిలింగ్ పెట్టండి. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయితేనే మందు షాపు వైన్ బాటిల్ పర్మిషన్ ఇవ్వండి, మీరు ఆపలేరు. అసలు దశలవారీ చేయడానికి, దాన్ని నివారించడానికి సిన్సియర్గా మీరు తీసుకున్న ప్రయత్నాలు ఏంటి? మరి ఈరోజు మీరు అన్ని ఈ కొత్త జనరేషన్ కూడా మీరు డ్రగ్స్ అవైలబిలిటీ విపరీతంగా పెంచేసి గతంలో కంటే కూడా మేము ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తామంటే ఎక్కడ ఆచరణ ఏంటి? అందుకని చెప్పి ఇమీడియట్గా మనం ఏంటంటే ఏవైతే సైకాలజీలో మార్పు తీసుకురావాలో, వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలో, వాటి కోసం డిమాండ్ చేయకుండా ఆ మార్పుల్ని అమలు చేయకుండా ఈ సెక్స్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఏదైతే ప్రాథమిక విధులు ఉన్నాయి, ప్రాథమిక విధులు మనకి 1976 దాకా రాజ్యాంగంలో లేవు. రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులు అవసరమని వాళ్ళు భావించరా? ప్రాథమిక విధుల్లో ఏముంది, అన్ని నైతిక సూత్రాలు ఉన్నాయి, తప్పు చేయొద్దు, ఆడవాళ్ళని గౌరవించండి, పర్యావరణాన్ని కాపాడండి, లేకపోతే కులమతాలు పట్టించుకోక మతపరమైన ద్వేషాలు లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండండి, భారతదేశం యొక్క చరిత్రని సంస్కృతిని కాపాడండి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చెప్పడానికి మనిషికి ఒక చట్టం కావాలా? అప్పుడు స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు చట్టం అవసరమని చెప్పి అనుకోలే, ఎందుకంటే ఇవన్నీ మనుషుల్లో స్వతహాగా నేచురల్గా ఉంటాయని భావించారు. కానీ 75-76 వచ్చేసరికి ఆ పరిస్థితి ఏమి లేదు, నైతిక విలువలు పడిపోతున్నాయి కాబట్టి ఇవి కావాలి అని చెప్పి ఒక స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇవి తీసుకురావడం జరిగింది. ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా అప్పటికి వ్యతిరేకించలేదు, ఈ నైతిక విలువలు అక్కర్లేదని చెప్పలేదు, ఎందుకంటే అవసరం ఉందని అందరూ భావించారు. ఆ తర్వాత 90 ప్రాంతంలో ఒక మాజీ న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు, అయ్యా అసలు పరిస్థితి ఏం బాగాలేదు, విలువలు ఎక్కడాన్ని సమాజంలో కనపడతలేదు, మీరు వెంటనే దీటిని ప్రాథమిక విధుల్ని స్ప్రెడ్ చేసి అమలు చేయడం కోసం ఏదైనా ఒక తీర్పు ఇవ్వడం అని చెప్పి సుప్రీంకోర్టుకి లెటర్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఏదో కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, కోర్టు చెప్పినప్పుడల్లా ప్రభుత్వం లేదండి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, కాలేజీల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేసేస్తున్నాం, మొత్తం దేశం అంతా దీని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నాం అని చెప్పారు కాగితాల్లో. వాస్తవాలు ఇప్పుడు లెక్కలు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు రీసెంట్గా 22 కూడా ఒక లాయర్ గారు ఈ పరిస్థితి ఏం బాగాలేదు, ఈ ప్రాథమిక విధుల గురించి మళ్ళీ ప్రచారం చేయండి, స్ప్రెడ్ చేయండి, ఒక చట్టం చేయండి అమలు కోసం కూడా, లేదంటే ఒక ఆంబుడ్స్మెన్ లాగా ఒక కమిషన్ వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అవి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు దాంట్లో పార్టీగా ఉండటం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉన్నది. అంటే నైతిక విలువలు ఇంత భయంకరంగా దిగజారుతున్నాయి. ఇప్పుడు మీరు మన దేశ పరిస్థితి చూస్తే మనం ఏం కోరుకుంటున్నాం, మన పిల్లలందరూ బాగా నీతిగా నిజాయితీగా ఉండాలి, ఇట్లాంటి తప్పులు చేయకూడదు అని తప్పులు జరిగినప్పుడు కోరుకుంటున్నాం. ఎలా చేస్తారు నేను ఒక మాట చెప్తాను అండి,
మన దేశంలో ప్రతిదీ పుస్తకాల్లో ఉండేది దానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రజాస్వామ్యం తీసుకోండి, ఎన్నికలు తీసుకోండి. ఎన్నికలు ఏమిటంటే ఎన్నికల్లో డబ్బు పంచకూడదు, ఎన్నికల్లో కుల వ్యవస్థలు ఉపయోగించకూడదు, మతాలు ఉపయోగించకూడదు, లేదంటే కరప్షన్ ప్రాక్టీస్ ఏది కూడా ఉపయోగించకూడదు అనేది ఉన్నది. కానీ వాస్తవం ఏం జరుగుతుంది, అందరూ డబ్బులు పంచుతారు అన్ని రాజకీయ పార్టీలు, మరి అందరూ కులాలను ఉపయోగిస్తారు, అందరూ మతాలను ఉపయోగిస్తారు, ఏం చేయకూడదు అవన్నీ చేస్తారు. ఇది జగం ఎరిగినటువంటి సత్యం. అంటే 170 కోట్ల మందిలో దాదాపు 100 కోట్ల మంది ఎవరైతే ఎన్నికల్లో పాల్గొంటారో వాళ్ళందరికీ తెలిసినటువంటి, ఓటర్లందరికీ తెలిసినటువంటి సత్యం. అంటే ఇది ఒక ప్రజాస్వామ్యం అనేది ఒక అబద్ధం. మరి ఎన్నికలే అబద్ధం అయితే ప్రజాస్వామ్యం ఆటోమేటిక్గా అబద్ధం అవుతుంది. అటువంటప్పుడు ప్రభుత్వం ఏమవుతుంది, ప్రభుత్వం కూడా అబద్ధమే. ప్రభుత్వ పరిపాలన ఏమవుతుంది, ప్రభుత్వ పరిపాలన కూడా అబద్ధం. ఎట్లా అవుతుంది ప్రభుత్వ పరిపాలన అబద్ధం అని ఎట్లా చెప్తారు అంటే, మీరు గవర్నమెంట్లు మారంగానే అన్నీ మారిపోతున్నాయి. అధికారులు అందరూ తప్పులు చేసేశారు, పాత గవర్నమెంట్ మాట వినేసి, కాబట్టి ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటారు, లేకపోతే అధికారులను ట్రాన్స్ఫర్లు చేస్తారు, అధికారులను పోస్ట్ జైలుకి వెళ్తున్నారు చాలామంది. అంటే ఏంటి, వాళ్ళు అధికారంలో ఉండగా తప్పులు చేశారనేగా ఈ గవర్నమెంట్ మారంగానే తెలుస్తుంది. మరి అలాగే అధికారంలో ఉండగా కట్టిన కట్టడాలన్నీ తప్పు అంటున్నారు, ఇప్పుడు కూల్చేస్తామంటున్నారు. అంటే అప్పుడు తప్పు కాలేదా, అంటే అప్పుడన్నా తప్పు అయి ఉండాలి, కట్టేటప్పుడన్నా తప్పు అయి ఉండాలి, కూల్చేటప్పుడన్నా తప్పు అయి ఉండాలి. పోలీసులు ఉన్నారు, ఎఫ్ఐఆర్ అప్పుడు కట్టట్లేదు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. అప్పుడు వాళ్ళ పార్టీ మీద కట్టారంటారు, ఇప్పుడు పోలీసులు వీళ్ళ పార్టీ మీద కట్టామంటున్నారు. అంటే ఏంటి అర్థం, పోలీస్ అధికారులు పనిచేయరు, సివిల్ సర్వీస్ అధికారులు పనిచేయరు, దేని ప్రకారం పనిచేయరు, చట్టబద్ధంగా పనిచేయరు. మరి ప్రభుత్వాలు ఒకసారిగా ఒకరికి వెళ్ళి రాజకీయ పార్టీలు మార్చుకుని వేరే పార్టీలతో కలిసి ఒకరిని కూలగొట్టేసి ప్రభుత్వాలు చేస్తారు. ఎన్నికల అబద్ధం, ప్రజాస్వామ్యం అబద్ధం, పరిపాలన అబద్ధం, ఇన్ని పెద్ద పెద్ద. ఇప్పుడు వరకట్నం చట్టం గురించి మాట్లాడుకున్నాం, అది చట్టంలో తప్పు కానీ ఆచరణలో జరుగుతూ ఉంటుంది, అందరూ తీసుకుంటారు. అవినీతి ఉంది, లంచం తీసుకోకూడదు అంటారు, కానీ ప్రతి చోట లంచం లేదే పని కాదు. కాబట్టి 150-140 కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యే ప్రతిదీ అబద్ధం అయితే వాస్తవం ఒకటి, పుస్తకంలో ఉండేది ఒకటి, వాస్తవంలో ఉండేది ఒకటి. రాజ్యాంగంలో కులాలను ఉపయోగించకూడదని అంటే ఇమీడియట్గా దానికి బయటకు వచ్చి చూస్తే ప్రతిదీ కులాన్ని ఆధారపడే ఉంటుంది. కాబట్టి డిజానెస్టీ ఆఫ్ ఇంటెలిజెన్సీ అనేది ఈ దేశానికి పెద్ద ప్రమాదం. మనం అనుకుంటాం చాలా థీరీలు ఉగ్రవాదులు వాళ్ళు ఏదో, వాళ్ళు ఎవరు కాదు. డిజానెస్టీ ఆఫ్ ఇంటెలిజెన్సీ అంటే ఎవరైతే తెలివి గల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాయిస్ ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎక్కడైతే ఆచరణలో చట్టాలు రూల్ ఆఫ్ లా అమలు చేయడం కానీ ఈ ఎలక్షన్స్ ఇట్లాంటి అన్నింటిలో చూసినప్పుడు ఈ హానెస్టీ లేకపోతే పిల్లలు జనరేషన్లో ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని చెప్పే వర్మ గారు ఏం చెప్తాడు, లీడర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అంటాడు. ప్రాథమిక విధుల గురించి కూడా అదే, ఒక లీడర్ అనేవాడు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అందుకనే ఈ ప్రాథమిక విధుల అమలు గురించి ఆయన వాళ్ళు ఏవి రికమెండేషన్ చేశారంటే, ఒక ఈ ప్రాథమిక విధులు వచ్చిన తర్వాత ఒక 30-40 ఏళ్ళ తర్వాత ఇవి ఎలా పనిచేస్తున్నాయని చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ కమిటీ చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, ఇవి ఎక్కడ అమలు జరగట్లేదు, అమలు జరగాలి అంటే పబ్లిక్ లైఫ్లో వీటిని ఎవరైతే గవర్నమెంట్ ఉంటారో, అంటే సమాజంలో ప్రతి వాళ్ళు మారాలి, తల్లిదండ్రులు మారాలి, కానీ ఈ దేశానికి ఎగ్జాంపుల్గా ఉండటం, లీడర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవటం అలవాటు కాబట్టి ఏం చేయాలి, ప్రతి మండల స్థాయి, పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు వరకు కూడా ప్రతి దాన్ని, ఈ ప్రతి చోట దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళది ఒక ఎడిషనల్ డ్యూటీ ప్రాథమిక విధులు, దానికోసం ప్రతిజ్ఞ చేయాలి, దానికి ఒక రోజు డేట్ ఇచ్చారు. ఆ రోజున ఫండమెంటల్ డ్యూటీస్గా అబ్జర్వ్ చేయమన్నారు, ఫండమెంటల్ డ్యూటీస్ డేగా అబ్జర్వ్ చేయమన్నారు. అట్లాగే సర్ వర్మగారి కమిషన్లో రికమెండేషన్ ఇచ్చినప్పుడు ఆయన చూడాల్సినటువంటి టాపిక్ ఏంటి, ఆడవాళ్ళ మీద లైంగిక హింస అనేది ఆపటం ఎలా అనేది. ఆయన అనేక రికమెండేషన్స్ ఇచ్చిన ఒక రికమెండేషన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మినిస్టర్ని తీసేయమన్నాడు, గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు చీఫ్ మినిస్టర్కి. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ మినిస్టరు తన ఎన్నికల అఫిడవిట్లో ఒక తప్పు చెప్పాడు, అబద్ధం చెప్పాడు, అబద్ధం చెప్పిందే కనుక నిజమైతే ఆయన్ని తీసేయమని చెప్పి మేము రికమెండేషన్ చేస్తున్నాం అన్నాడు. ఎన్నికల్లో అఫిడవిట్లో తప్పు చెప్పడానికి, లైంగిక హింస ఆగటానికి సంబంధం ఏంటి, సంబంధం ఏంటి అంటే లీడర్స్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. అసలు అబద్ధాలు చెప్పడం ఏంటి, ఒక రేపు పొద్దున కాబోయే మంత్రిలో ఇంకోటో అయ్యి పరిపాలన చేయాల్సిన వ్యక్తి ఉన్న తన మీద ఉన్న నేరాలని దాచి ఉంచకపోతే, దాచి ఉంచితే అది తప్పు కదా, మెసేజ్ రాంగ్ వెళ్తుంది కదా అని చెప్పి దాని సారాంశం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్
లీడర్స్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు కోట్లాది మంది మేము ఎలక్షన్ల మీటింగ్కి వెళ్తే రావాలి, మా మీటింగ్ వినాలి, మాకు చప్పట్లు కొట్టాలి, మా పార్టీలో సభ్యత్వం చేరాలి అంటే ఏంటి? దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ సర్టన్ పార్టీ, సర్టన్ లీడర్స్, సర్టన్ ఐడియాలజీ. కాబట్టి అలాంటప్పుడు ఆ మెంబర్స్ అందరికీ నువ్వు గైడ్ చేయాలి, లీడర్గా ఉండాలి కదా. ఈ లైంగిక వేధింపులు ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళని హీనస్ అఫెన్స్లు ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేయండి మీ పార్టీలో నుంచి, అసలు వాళ్ళకి సీటు ఇవ్వమాకండి ఎప్పటికీ రాజకీయాల్లోంచి. చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి పొలిటికల్ సిస్టమ్ అని ఆయన కమిషన్ రికమెండ్ చేస్తే, ఈరోజు ఒక ఎంపీ ఒక సంస్థకి చైర్మన్గా ఉండి ఆడపిల్లలు బయటకు వచ్చి స్పోర్ట్స్ పిల్లలు ఢిల్లీలో కొన్ని రోజుల పాటు నెలల పాటు మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్తే చర్య తీసుకున్న పరిస్థితి లేదు. సీరియస్ యాక్షన్ అంటే చట్టం ఏదో నిదానంగా ఛార్జ్షీట్ వేస్తే తర్వాత ఏదో కాదు. నువ్వు ఏం మెసేజ్ పంపిస్తూ ఉంటున్నావు? ఎంతమంది ఎమ్మెల్యేలు పిల్లలు ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? కర్ణాటకలో 3000 వీడియోలు వాడి మీద తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇట్లా మనం చూసినప్పుడు సీరియస్గా అంటే లీగల్ చర్యలు కాదు, ఇమీడియట్గా మెసేజెస్ పోవాలి. ఇలాంటి ఒక సింబల్స్ మెసేజెస్ కనుక రాజకీయ పార్టీలు సంస్కరణలు చేసుకోకపోతే ఈ మార్పు అనేది గ్రాస్ రూట్లో నుంచి రాదు, గ్రాస్ రూట్లో నుంచి ఈ అత్యాచారాలు ఆగవు అని చెప్పేది ఆయన ఒక సారాంశం. అట్లాగే పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని తర్వాత పోలీస్ మంత్రులకి వీళ్ళకి ఇచ్చే మిగతా పనులు వీటిని సపరేట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కాదు 20-30-40 ఏళ్ళ పెట్టి ఒక జరుగుతుంది. ఎందుకు? దానివల్ల అంటే లా అండ్ ఆర్డర్ని కనుక సపరేట్గా ఒక యంత్రాంగం కనుక ఏర్పాటు చేయగలిగితే వాళ్ళ టైము, వాళ్ళ మొత్తం బ్రెయిన్, వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ ఎనర్జీ అంతా కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాబట్టి ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ అనే దానికి ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది, వెంటనే నేరాలు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి అన్నీ తక్కువే, జనాభాతో పోలిస్తే ఉండాల్సినంత మంది పోలీసులు ఉండరు. 222 మంది పోలీసులు ఉండాలి, ఒక లెక్కగా చెప్తే 128 మంది ఉన్నారు. జడ్జీల సంఖ్య తక్కువ, మరి డాక్టర్ల సంఖ్య తక్కువ, మరి జనాభాతో పోలిస్తే ఉండాల్సినటువంటి అన్ని సంఖ్యలు తక్కువగానే ఉంటాయి, కోర్టుల సంఖ్య తక్కువగా ఉంటాయి. ఇన్ని ఇట్లా చేసుకుంటూ వచ్చి మేము ప్రజలు మాత్రం మారాలి, ఎవరు నేరాలు చేయకూడదు, చేస్తే మేము ఎన్కౌంటర్లు చేసేస్తాం, ఇలాంటివి కనుక చెప్తే వాస్తవంలో ఏం జరుగుతుందంటే ఇవి ప్రాక్టికల్ సొల్యూషన్స్ కాదు. అందుకని రెండు నేను కంక్లూజన్ చేస్తూ చెప్పేది ఏంటంటే, మహిళా సంఘం కానీ వాళ్ళని సివిల్ సొసైటీ కానీ ఇప్పుడు చేయాల్సిన డిమాండ్ ఏంటంటే, ఇవి స్టడీ చేయడానికి మొత్తం అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడానికి ఒక కమిషన్ను కమిటీయో ఏర్పాటు చేయండి. దేశంలో చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేయండి. ఏ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే ఆ గవర్నమెంట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు దాన్ని వేసి ఒక స్వతంత్ర సంస్థని అన్ని పార్టీల్లో, ఇందులో రాజకీయాలు ఏముంది? మహిళలనే వాళ్ళు అందరి కుటుంబాల్లో సమాన భాగం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇదొక సోషల్ ఇష్యూగా తీసుకుని కనుక తీసుకుని చేయగలిగితే ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని చెప్పి. ఇంకొక లాస్ట్ పాయింట్, ఇక టీవీలు, టీవీలో చర్చ వీటికి సంబంధించి, అసలు ఇందాక చెప్పాను సెక్షువల్ అటానమీ ఉంది, 497 కొట్టేశారు అని చెప్పి. స్త్రీ ఇష్టం, ఎవరితో లైంగిక కార్యకలాపాలు ఎవరితో ఎట్లా ఉండాలి అనేది స్త్రీ ఇష్టం. కాబట్టి ఇది వ్యభిచారం అనేది నేరంగా కొట్టేశారు, కేవలం విడాకులుగా మాత్రమే అదొక పాయింట్. ఒక తప్పు జరిగితే, నీ భార్య తప్పు చేస్తే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో పరిష్కారం పొందండి. ఎవరినో వచ్చి మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు డిఎన్ఏ టెస్ట్ చేయమంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి? ప్రజలు చేస్తారా? సో కాబట్టి ఆ దాన్ని తీసుకుని మీడియా చేయడం, ఇదంతా కూడా రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనే దానికి ఖచ్చితంగా భంగమే. ఇలాంటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ విషయాల్లో మీడియా ట్రయల్స్ చేయొద్దు, రైట్ టు ప్రైవసీ అనేది ఉందని చెప్పి సుప్రీంకోర్టు అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు చాలా కోర్టులు ఇప్పుడు ఏం చేస్తున్నాయో మనకు తెలుసా? అసలు జడ్జిమెంట్లో కూడా, కేసుల్లో కూడా ఆడవాళ్ళ పేరు రావడానికి వీల్లేదు, పేరు బదులు ఎక్స్ వై జెడ్ అని రాస్తున్నారు. చాలామంది కోర్టులకు వచ్చి మా పేరు తీసేసేయండి, అందులో మేము ఇప్పుడు నిర్దోషులుగా వచ్చేసాం కదా, మళ్ళీ మాకు పెళ్ళిళ్ళు అవ్వు అని చెప్పి అడుగుతున్నారు. కోర్టులు ఎలా చేస్తున్నాయి, ఆ పేర్లన్నీ తీసేయటం జరుగుతుంది. రైట్ టు ఫర్గాటెన్, రైట్ టు లెఫ్ట్ ఎలోన్, రైట్ టు ఎరోజర్, ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి ప్రాథమిక హక్కులు. ఇవేంటంటే సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లు ఉండటానికి కానీ, వాళ్ళ సంబంధించిన కంటెంట్ ఉండటానికి కానీ లేదు. అంటే నేరం జరిగినప్పుడు చేయకూడదని కాదు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఇట్లాంటి విషయాల్లో ఇర్రెలవెంట్గా అయినప్పుడు వాటిని తీసేయడానికి హక్కు ఉందని చెప్పి ఇవి కొత్తగా ఎమర్జ్ అయినటువంటి చట్టాలు. సో మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. మీడియాకు కూడా కంట్రోల్ ఉంది, మీడియా కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ జరగాలి. సెల్ఫ్ రెగ్యులేషన్ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, స్వతంత్రంగా నియంత్రణ చేసుకోండి అని చెప్పడం జరిగింది.
కాబట్టి ఇదైతే ఉన్నది, ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.